మూసి ఒకప్పుడు మంచినీళ్ళు తాగినటువంటి నది దాన్ని నాశనం చేసినారు గత పాలకులు ఇప్పుడు దాన్ని మూసి రివర్ ఫ్రంట్ పెట్టినాం ఆ విధంగా గోదావరి నీళ్ళతోని గండిపేట హిమాయత్సాగర్ రెండు కూడా నింపుకునేటట్టు గోదావరి మూసి అనుసంధానం కింద దాన్ని ఇమిడియట్ టేకప్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇప్పుడు ఆ జలాశయాలు ఫ్రెష్ గా ఉంటే మూసీలో కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు వదిలే ఆస్కారం ఉంటుంది కాబట్టి మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారు పోయేంత గొప్ప నదిగా దాన్ని తీర్చిదిద్దాలి ఎందుకంటే ఈ మూసీ నదిని గోదావరితో అనుసంధానం చేసి పక్షాలు చేస్తా కింద రూపాయి బిల్లు వేస్తే కనబడాలట కనబడుతుందా మరి ఇప్పుడు కనబడుతుందా కేసీఆర్ కేనడు మీ మూసీ నది మొత్తం పక్షాలు వేస్తాం రేపటి మూసీ నది నీళ్ళన్నీ మళ్ళా స్నానం చేయాలి చిన్నపిల్లలందరూ కూడా బోట్లో తిరగాలి ఆ గుజరాత్ లో ఉండే సబర్మతి నది ఉండే మన మోడీ సార్ దాన్ని మంచిగా వేసి నదిని చేశాడు ఇక్కడి నుంచి ఊతం అది చూసేస్తామని చెప్పి ఇక్కడి నుంచి వేరు టీఆర్ఎస్ వాళ్ళు మన చూసొచ్చారు చూసి వచ్చినాక ఆ నదులకు ఏం అలేదు దీన్ని ఏం చేయలే మన పరిస్థితి ఏమైనా చేయాలా మన పిల్లలకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు చెవులు ఊతున్నాయి కళ్ళు ఊతున్నాయి కాళ్ళు వంకర ఊతున్నాయి తినడానికి తినలేదు పంట పొలాలు నాశనం అవుతున్నాయి ఒక నిషేధిత ప్రాంతానికి తయారైంది ప్రాంతం మూసేదని నీరు నింపుకున్నా కేసీఆర్ వంపతైపోయాల మీరు అందరూ ఏం చేయాలంటే మనిషికో బాటిల్ నీళ్ళు నింపుర్రి నీళ్ళు నింపి ఏమైనా సార్ ఈ తెల్లగా ఉన్నాయా నీరు తాగుతామా స్నానం చేస్తామా మీరే పోసుకుంటామా మొన్న స్నానం చేయమని కేసీఆర్ సార్ స్నానం చేస్తారు రోజు చేతులు ఇరవై తెలుసు కానీ తావురు మాత్రం గ్యారంటీ అవుతాడు తావురు మాత్రం గ్యారంటీ అవుతాడు మరి మందులో నీళ్ళు కలుపుకోమని మరి మందులో నీళ్ళు కలుపుకుంటారు కదా మరి మందులో కలుపుకొని తావు మనకు హుసేన్ సార్ నీళ్ళు కలుపుకుంటాడా మూసిన అది నీళ్ళ సోడా వాళ్ళు మందుల నీళ్ళు కలుపుకొని తావు సార్ అని చెప్పి అనాలి లేదా